జై శ్రీరామ్మిత్రులారా ఒక మూడు నాలుగు రోజుల క్రితము తమిళనాడు సీఎం కొడుకు సనాతన ధర్మాన్ని ఒక మలేరియా డెంగ్యూ హెచ్ఐవి కరోనాతో పోల్చడం జరిగింది సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెప్పడం జరిగింది సో ఒక హిందువులుగా మనము మన అభిప్రాయాలను కనీసం స్టేటస్లు పెట్టడం పక్కన ఆయన ఒక క్రిస్టియను అంటే క్రిస్టియన్ వాళ్ళు ఎప్పుడు హిందువుల పర బయటికే మిమ్మ వల్ల మీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్తారు కానీ వాళ్ళ లోపల మాత్రం ద్వేషం అలానే ఉంటుందని అర్థమైంది స్పష్టంగా సో క్రిస్టియానిటీ నుండి ఎవరైనా వచ్చి మీతో మాట్లాడితే వాపస్ కండి మీరు ఎప్పుడైనా బైబిల్ పూర్తిగా చదివారా మీరు ఇన్ని రోజులు విగ్రహాలను ఆరాధించి ఫోటోలని దేవతామూర్తులను మొక్కి చూశారుగా ఆ చెట్ల కింద పెట్టడం ఎక్కడనో పడేయడం చాలామంది భయపడుతున్నారు అంటే ఇప్పుడు కొందరు సనాత క్రిస్టియానిటీ నుండి హిందూ ధర్మం వైపు రావాలంటే గర్ వాపస్ కావాలంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారు అంటే బయటికి పోతే ఏసయ్య కోపానికి ఆయన కోపానికి అదైతం దేవుడు ఏదైనా చేస్తాడని భయపడుతున్నారంటే ఎంత మూర్ఖత్వానికి వెళ్తున్నారు సరే దేవుడు అనే భావన ఒక వ్యక్తిని ఆత్మవిశ్వాసం వైపు తీసుకెళ్ళాలి ఒక వ్యక్తిని ప్రశాంతంగా తన జీవితాన్ని కొనసాగించడానికి ఉపయోగపడాలి ఒక వ్యక్తి నేను అంటే ఇది ఎలాంటిదంటే మానసికంగా ధైర్యం ఇప్పుడు సమాజంలో అధర్మం పెరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి తాను భగవంతుడు ఉన్నాడు ఎవడైతే హాని మంచి ఎప్పుడు ఎన్నోసార్లు గీతాలకు కూడా చెప్పిండు భగవంతుడు ఒక బలం ఉన్నవాడి వైపు ఉండడు బలహీనుడి వైపే ఉంటాడు సో అలా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే తల్లిదండ్రులు నిరంతరాయంగా దండిస్తారా కాదు కదా లేదు ఇలా అని ఒక మాట చెప్పి తర్వాత దగ్గర తీసుకు సేమ్ అలానే మరి క్రిస్టియానిటీలో అలానే జరుగుతుంది అంటే నేను కానే కాదు గర్వాపశి కావడానికి మాకు ఏమన్నా అవుతుందా అని భయపడుతున్నారు ఇప్పుడు మన శివశక్తి కర్ణాకరణ వీడియోస్లో చూస్తుంటే ఎంతమంది గర్వాపసి కోసం ఉండి వాళ్ళంతా ఏం చెప్తున్నారు ఏదో దేవుడు ఏదో చేస్తాడని మాకేదో భయం అవుతుంది మేము రావచ్చా ఇప్పుడు ఆరాధించవచ్చా సరే కొందరు ఏం మాట్లాడుతుంటారంటే అంబేద్కర్ గారు సనాతన ధర్మాన్ని ద్వేషించేవారని ఆయన హిందూ ధర్మం నుండి బౌద్ధానికి వెళ్ళిపోయారని మరి వీళ్ళు కూడా బౌద్ధం వైపు వెళ్ళొచ్చు కదా బౌద్ధం కూడా ఒక హిందూ నుండే వచ్చింది కదా బౌద్ధం వైపు వెళ్ళండి వీళ్ళకు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఇలా మాట్లాడుతున్నారు ఇలా చేస్తున్నారు అనే విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి హిందూ ధర్మం ఆది అంతము లేనిది సో మన వంతుగా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి వాళ్ళతో ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి మనను ఎవరు కన్వర్ట్ కాకుండా మన బంధువులు మన వాళ్ళు ఎవరు కన్వర్ట్ కాకుండా చూస్తూ ఉండాలి రాధా మనోహర్ దాస్ గారి వీడియోస్ చూపించండి కరుణాకర్ శివశక్తి అన్న వీడియోస్ని చూపించండి సో ఎందుకంటే ఒక్కరోజు ఇప్పుడు భారతదేశంలో ఆరు రాష్ట్రాలు మైనారిటీకి వెళ్ళిపోయాయి హిందూలు మైనారిటీగా మారడం జరిగింది సో ఒక ఒకవేళ వాళ్ళు కనుక వస్తే సేమ్ మొన్న మేఘాలయాలో కుకీస్కి మైతీలకు జరిగిన గొడవను రెండు అటవీ తెగలకు గొడవలు అయితే అక్కడ వీళ్ళకు వాళ్ళకి ఇద్దరికీ నష్టం జరిగింది దాన్ని వీళ్ళు వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి ఇక్కడ మనం ఉన్న ప్రాంతంలో క్రిస్టియన్ సంఘాలు ర్యాలీలు నిర్వహించడం చేయడం జరిగింది అసలు అక్కడ ఉన్నది రెండు అటవిక జాతులు అక్కడున్న భూమి కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు వాళ్ళ మధ్య సమస్యలు ఉంటే అదొక ప్లాన్ ప్రకారము పార్లమెంట్ సమావేశాల ముందే ఆ వీడియో రిలీజ్ చేయడం సో ఇవన్నీ చేశారు సో వీళ్ళు ఎప్పుడైనా హిందూ ధర్మాన్నికి హాని చేయాలని చూస్తారు మనుషు కనీసం ఎదుటివారిని మనుషుల్లాగా చూడరు వాళ్ళవే ఇప్పుడు విగ్రహాలను మొక్కితే వేయడం అని చెప్పడం ప్రసాదం తింటే ఏమంటారు ప్రసాదం తినొద్దంట మరి ఇన్ని రోజులు తిన్నారు కదా సో అక్కడికి వెళ్తేనే ఒక ఐక్యూ లాంటివి పడిపోతాయేమో అని అనిపిస్తుంది ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఆరోగ్యం బాగాలేకపోతే ప్రభు ఏసా ఏసయ్యా అని పోయి చూపెట్టుకోలేదు చనిపోయినాక ఏసై దగ్గరికి వెళ్ళిపోయిరని మరి ఇట్లా ఎందుకు అయింది అని అడిగితే చూపెట్టుకోకపోగా మందులు తెచ్చుకోకపోగా ఒక ఇద్దరు ఒకటే కుటుంబం నుండి ఇద్దరు అలా చనిపోయి ఏమో లే అందరు ఆడికి వెళ్ళాల్సిందే కదా ఏసై దగ్గరికి వెళ్ళిపోయారు అని చెప్పి మాట్లాడడం జరిగింది సో ఏది మలేరియా లాంటిది ఏది ఒక జబ్బు పక్కన వాళ్ళకు అంటించడం ఏంటంటే ఒక ఉదాహరణకి చూడండి ఇప్పుడు ఒక అయ్యగారు సంథింగ్ ఒక హిందువు అనేవాడు వచ్చి మా మతంలోకి రండి మా దేవుడు నిజ దేవుడు అని చెప్తాడా అనేది మీరు ఆలోచించండి సో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి లైక్ చేయండి నలుగురితో పంచుకోండి జై శ్రీరామ్ మిత్రులారా